హల్లెలూయా దేవుని మహా ఉచితమైన కృపను బట్టి ఈ రాత్రి కాలము వేళ దేవుని యొక్క సన్నిధానములో మనం ఇలా గడపడానికి ప్రభువు చక్కని కృపను అనుగ్రహించాడు. పరిస్థితులన్నీ కూడా ప్రతికూలముగా ఉన్నప్పటికీ దేవుని యొక్క కృపలో మనం కూడుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి వేళ కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అపోస్తుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, కనుక మీరు యెరూషలేములోను హృదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షుల ఇందురని వారితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. మహాధనుడవైన పరమ తండ్రి, మీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ పునరుద్ధాన దినమందు ఇప్పటి వరకు జరిగించబడిన కార్యములన్నిటిని బట్టి స్తోత్ర ప్రభువా. మీ సేవకునిగా మీకును కూడి ఉన్న సంఘమునకు మధ్య నిలబడి ఉన్న నన్ను మరుగుపరచండి, మాతో మీరు మాట్లాడి బలపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క లేఖనములో యేసు ప్రభువారు ఆయన శిష్యులొచ్చి ఈ కాలములో ఇశ్రాయేలీలకు మరలా రాజ్యాన్ని ఇస్తావా అని అడిగినప్పుడు కాలములు సమయములు తండ్రి స్వాధీనములో ఉన్నాయి, అవి తెలుసుకోవడం మీ పని కాదు, అయినను మీరు పరిశుద్ధాత్మను పొందండి. పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. అప్పుడు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతటను నాకు సాక్షులై ఉంటారు అని సెలవిచ్చాడు. శిష్యులు లోక సంబంధమైన వాటిని గురించి మాట్లాడుతుంటే, లోక సంబంధమైన రాజ్యాన్ని గురించి అడుగుతుంటే ప్రభువు అది మీ పని కాదు, మీరు ఇప్పుడు ఆత్మ సంబంధులు, మీరు విమోచించబడ్డారు, అయినా కూడా మీరు వాటిని విడిచిపెట్టి పరిశుద్ధాత్మను పొందితే నాకు సాక్షులుగా బ్రతుకుతారు అని చెప్పారు. యేసు ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, యేసు ప్రభువుని ఎరిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా, యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా యేసు ప్రభువునకు సాక్షిగా బ్రతకాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. నేను యేసు ప్రభు నమ్ముకున్నాను అని చెప్పి మన కొరకు మనం బ్రతకడం కాదు, లేక మన ఇంటి వారి కొరకు బ్రతకడం కాదు, గాని యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన తరువాత యేసు కొరకై సాక్షిగా బ్రతకడం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే యేసు కొరకు మనం ఎప్పుడైతే సాక్షులుగా బ్రతుకుతామో మనలను బట్టి అనేక మంది ప్రభువుని ఎరిగి వారు కూడా రక్షింపబడి నిత్య జీవాన్ని పొందుతారు. మనము సాక్షులుగా లేకపోతే యేసుని లోకానికి పరిచయం చేసేవారు, యేసుని గూర్చి బోధించేవారు లోకములో ఎవరు కూడా ఉండరు. రక్షింపబడిన మనమే ఆయనకు సాక్షులమై ఉండాలి. మన యొక్క ఆలోచన, మన యొక్క సమస్తం ఏమిటి అంటే ప్రభువు యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చువారమై ఉండాలి.
అయితే ఆయనకు సాక్షిగా బ్రతకడం అంటే ఏమిటి? ఆయనను గూర్చి ఏ సాక్ష్యం ఇవ్వాలి? చాలా మంది సాక్ష్యాలు అన్నప్పుడు వారి జీవితాలలో చేసిన వ్యక్తిగత సాక్ష్యాలను పంచుకుంటారు. అయితే దేనిని గూర్చి సాక్ష్యం ఇవ్వాలో వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడింది. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1:2 చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1:2 జీవ మార్గమును గూర్చినది. ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద నుండెను, మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాం. యోహాను భక్తుడు దేనిని గూర్చి సాక్ష్యమిస్తున్నాడో చెబుతున్నాడు. జీవమును గూర్చి సాక్ష్యమిస్తున్నాం. జీవం అంటే ఎవరు? యేసు ప్రభువారు. యోహాను సువార్త 14:6 చెప్పాడు జీవం అంటే ఎవరు. యోహాను సువార్త 14:6 నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. యేసు ప్రభు ఎవరు అంటే జీవమై ఉన్నాడు. ఆయన అన్నాడు, నేనే జీవాన్ని, నేనే ప్రాణాన్ని, నాలో జీవముంది. ఈ జీవం బయలుదేరి అనేకులను జీవింపచేస్తుంది అని ప్రభు చెప్పాడు. అనగా లోకములో మనం ఎవరి కొరకు సాక్షులుగా ఉండాలి అంటే ప్రభువుకి సాక్షులుగా ఉండాలి. మనం ఎవరికో సాక్షులుగా బ్రతుకుతాం. మనం ఎవరెవరికో సాక్ష్యాలను, ఎవరెవరి గురించి సాక్ష్యాలు చెబుతాం. కానీ ప్రియులారా, మన జీవితములో యేసుని గురించి సాక్ష్యమిచ్చే వారిగా తయారవ్వాలి. యోహాను అంటాడు, ఆది నుండి ఏది ఉందో, మా చేతులు ఏది తాకి చూచాయో, మా కన్నులారా మేము దేన్ని చూచామో, తండ్రి యొద్ద నుండి ఏది అనుగ్రహింపబడిందో ఆ జీవమును గూర్చి అంటాడు. అనగ యేసు క్రీస్తుని గూర్చి వారు సాక్ష్యమిస్తా ఉన్నారు. యేసు ప్రభువుని గూర్చి సాక్ష్యమివ్వడం అంటే మామూలు విషయం కాదు. యేసు ప్రభు మీరు లోకానికి వెళ్ళి సాక్ష్యమివ్వండి అని చెప్పలే. పరిశుద్ధాత్మ మీ మీదకొచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, అప్పుడు మీరు సాక్షులుగా ఉంటారు అన్నాడు. అంటే సాక్ష్యమివ్వాలి అంటే, క్రీస్తుని కూర్చి సాక్ష్యమివ్వాలి అంటే బలము కావాలి, శక్తి కావాలి. లోకములో దేన్ని కూర్చైనా ఎలా ఉన్నా సాక్ష్యమివ్వచ్చు, కానీ క్రీస్తుని కూర్చి సాక్ష్యమివ్వాలి అంటే శక్తి లేకుండా, బలము లేకుండా ఏ మనుషుడు సాక్ష్యమివ్వలేడు. ఎందుకంటే క్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పేటప్పుడు మరణం ఎదురుగా నిలబడదు. జీవాన్ని గురించి నువ్వు ప్రకటించేటప్పుడు నీకు మరణ సమస్య ఎదురవుద్ది. దానిని ఢీకొని సాక్ష్యం ఇవ్వాలి అంటే చావనైనా రెడీ అన్న శక్తి బలము కావాలి. ఆఫ్రికా ప్రాంతంలో ఒక ప్రాంతం ఉంది. ఇప్పటికీ భూమి మీద కొన్ని కొన్ని ప్రాంతాలలో నరమాంస భక్షకుల ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా మనుషులను బ్రతికుండగానే తినేసేటువంటి గ్రూపులు, కొన్ని కొన్ని తెగలున్నాయి ఇప్పుడు కూడా. మన పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా నరబలునిచ్చే ప్రాంతాలు ఉన్నాయి. ఇంకా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఇంకా 3,000 గ్రామాలకు సువార్త అంటే వెళ్ళలేదు. అసలు సువార్త తెరవదు వాళ్ళకి ఇప్పటివరకు కూడా 3,000 గ్రామాలకి. మన ఏరియాలో కూడా ఇంకా నరబలునిచ్చే వాళ్ళు ఉన్నారు. ఏలూరు ప్రాంతానికి కిందకెళ్తే ఏజెన్సీలోకి నేను ఆ ఏరియాకి సువార్త మీటింగ్స్ కెళ్ళాను. నరబలునిచ్చే ప్రాంతం ఇప్పటికీ ఉన్నాయి. ఇంకా మన ప్రాంతాల్లో చాలా
ఘోరమైన పరిస్థితులు ఉన్నటువంటి స్థలం. ఆఫ్రికా ప్రాంతంలో ఒక భాగములో నరమాంస భక్షకులు ఉండేటువంటి ప్రాంతం అది. అయితే భార్యాభర్తలు ఇద్దరు ప్రభువుని నమ్ముకున్న, యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించా, వారికి ఐదుగురు కొడుకులు. ఈ ఐదుగురు కొడుకుల్ని కూడా చాలా భక్తిగా, చాలా చక్కనటువంటి విశ్వాస జీవితంలో పెంచారు. వాక్యము చేత వారిని బలపరిచారు. వారు కూడా తల్లి తండ్రులకు విధేయులై, వాళ్ళు ఏ మాట చెబితే ఆ మాటే తప్ప ఆ మాట మీరు ప్రవర్తించడం గాని, మాకు వయసు వచ్చింది కదా, మాకు ఆలోచన శక్తి ఉంది కదా, మీ మాట ఏంటి అని గాని వ్యతిరేకించిన వారు కాదు. అయితే ఒక పర్యాయము మిషనరీ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఈ భార్యాభర్తలు మిషనరీ మీటింగ్ అటెండ్ అయ్యారు. అటెండ్ అయినప్పుడు అక్కడ వాక్యాన్ని బోధిస్తున్న దైవజనుడు చెప్పాడు, పలానా ఆఫ్రికా ప్రాంతములో నరమాంస భక్షకులు ఉన్నటువంటి స్థలం ఉంది, ఇప్పటి వరకు సువార్త వెళ్ళలేదు, అయితే ఆ సువార్త వెళ్లేటట్టుగా ఎవరైనా అక్కడికి ప్రాణాన్ని తెగించి సేవకెళ్లే వాళ్ళు ఉన్నారా అని అడిగితే ఎవరు కూడా మాట్లాడాల, చనిపోవడానికి ఎవరు ఇష్టపడతారు? దానికి తెగింపు కావాలి, దేవుని కొరకే చనిపోవాలి అంటే దానికి ఇప్పుడారా సంపూర్ణముగా ఆత్మపూర్ణుడై ఉండాలి. ఆ తెగింపు కావాలి, నేను ప్రభు కొరకు చావడానికైనా సిద్ధమే అన్న తెగింపు రావాలి. మనలో సగం లోకం సగం దైవత్వం పనిచేస్తే ఆ తెగింపు రాదు. ఒకవేళ ప్రభు కొరకు ఏదో గట్టిగా మాట్లాడితే మాట్లాడుండొచ్చు, కానీ ప్రభు కొరకు చనిపోతావా అని అంటే నేను చావడానికి రెడీ అనేటువంటి తెగింపు పరిశుద్ధాత్మ చేత నింపబడితేనే వస్తూ ఉంది. అయితే ఆ మిషనరీస్ ఆ మాట అన్నారు. ఇంటికొచ్చిన తరువాత భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రార్థన చేస్తూ ఆలోచించారు, మన పిల్లలను ఎందుకు పంపకూడదు ఆ సేవకి, మన పిల్లలే పంపుతాం ఎందుకంటే మనకి వెళ్ళే వయసు కాదు, మన వయసు అయిపోయింది, మన పిల్లలు ఎవరొస్తున్నారు గనక వాళ్ళను పంపుదాం, వాళ్ళు వెళ్లి ప్రభు కొరకు సేవ చేస్తారు అని అంటే అందరూ కూడా మీకు ఏమైనా బుద్ధి లేదా, ఎవరి కాలంలో ఉన్న పిల్లలు పంపిస్తా అంటున్నారు, వాళ్ళు చనిపోతారో సంగతి మీకు తెలుసు కదా, ఎందుకు ఈ పని చేస్తామంటే ప్రభు కొరకు చనిపోయినా ఇష్టమే, మేము మాత్రం సేవకి సమర్పణ చేసేవాళ్ళని, వాళ్ళు సేవకి వెళ్తారు అన్నప్పుడు పెద్ద కొడుకుని పిలిచి తల్లి తండ్రి క్లియర్ గా చెప్పారు, అయ్యా మీరు వెళుతున్న ప్రాంతం తిరిగి వచ్చే ప్రాంతం కాదు, వెళితే బ్రతికుండగానే పీక్కు తిని ఎముకల్ని పాసిల్ చేస్తారు వాళ్ళు, అలా చాలా మంది చేశారు, ఇలాంటి ప్రాంతానికి వెళతావా సేవ కంటే పెద్ద కొడుకు అన్నాడు, తప్పనిసరిగా వెళతానమ్మా, ఎందుకంటే నన్ను పీక్కు తిన్నా సరే పర్వాలే క్రీస్తుని గురించి ఒక్క మాట అయినా చెబుతాను అని వెళ్ళారు. వెళ్ళినటువంటి పులారా కొన్ని రోజులకే వాళ్ళింటికి ఒక పార్సిల్ వచ్చింది. ఆ ప్రాంతం నుండి వెళ్ళిన కొన్ని రోజులకే పార్సిల్ వచ్చింది. ఆ పార్సిల్ ఓపెన్ చేసి చూస్తే పెద్ద కొడుకుని తినేసి తన యొక్క ఎముకలను పుర్రెను పార్సిల్ చేసి, మీరు ఎవరినైనా పంపిస్తే ఇంకా ఇలాగే పార్సిల్ వస్తుంది అని పంపించారు. ఆ తల్లి ఏం ఏడవల, ఏం బాధపడాల, ఆ పార్సిల్ చూశారు, కార్యక్రమాన్ని చేశారు. రెండో కొడుకుని పిలిచింది, మీ అన్నయ్య చనిపోయిన స్థలానికి సేవకెడతావా అని అడిగింది. అప్పుడు చిన్న కొడుకు ఏమన్నానంటే, పెద్ద కొడుకు వెళ్ళాడు, అన్నయ్య వెళ్ళాడు, చనిపోయాడు కదా, మరి నన్నెలమంటావేంటి, నీకేమైనా బుద్ధి లేదా, ఎంత దేవుడైతే మాత్రం ఎంత భక్తి అవసరమా, ఏం నేను బ్రతుకుంటూ నీకు ఇష్టమా లేదా అని ఎదురు తిరగాలి. చిన్న కుమారుడు రెండో వాడు అన్నాడు, అన్నయ్య స్థానంలోకి నేను వెళతానన్నాడు. రెండో వాడు వెళ్ళాడు, రెండో వాడిని అలాగే వాడు పాసిల్ చేశాడు. మూడో వాడు వెళ్ళాడు, నాలుగో వాడు వెళ్ళాడు. అలా ఐదుగురు కొడుకుల్ని పంపిస్తే ఐదుగురిని తినేసి వాడు ఎముకలు పంపించాడు. ఐదవ కొడుకు పార్సిల్ వచ్చినప్పుడు ఎదురు పెట్టుకుని ఆమె ఏడుస్తూ ఉంటే చుట్టుపక్కల నుంచి, పెద్దోడు చనిపోతే ఏడవల, రెండోడు చనిపోతే ఏడవల, మూడోవాడు చనిపోతే ఏడవల, నాలుగోవాడు చనిపోతే ఏడవల, ఐదోడు చనిపోతే ఏడుస్తుంది, ఎందుకంటే ఐదో వాడంటే మీకు చాలా ఇష్టం, ఐదో వాడంటే చాలా ప్రేమ, అందుకే వాడు చనిపోయాడని ఏడుస్తుంది అని వాళ్ళందరూ అనుకుంటుంటే ఆమె లేచి ఒక మాట ఉంది, అమ్మా నాకు ఐదుగురు కొడుకులు ఒకటే, ఐదో వాడంటే అంత ఇష్టము, పెద్దవాడంటే కూడా అంత ఇష్టం,
అంతేగాని వాడి ఇష్టం లేదని ఏడవకోకుండా వీడి ఇష్టమని నేను ఏడుతున్నాను కాదు. నేను ఎందుకు ఏడుస్తున్నాను అంటే, అయ్యో నాకు ఐదుగురు కొడుకులుంటే ఐదుగురు పంపిస్తే తినేశారే, ఇంకొక కొడుకుంటే ఎంత బాగుండు, వాడిని కూడా పంపించేదాన్ని కదా అని ఏడుస్తున్నాను అని చెప్పి ఏడ్చిందట. అంటే దేవుని కొరకు తన పిల్లలు మరణిస్తూ ఉన్నా కూడా ఆమె పిల్లలు వెనకంజి వేయకుండా దేవునికి సాక్షిగా బ్రతకడానికి ఆ బిడ్డని ఒక ఆయుధంలా తయారు చేసింది. ప్రభు యొక్క సంకల్పం కూడా అదే, మీ కొరకు నన్ను నేను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి మీ కొరకు ప్రాణం పెట్టా. మీరు ఈ లోకంలో నా కొరకు ప్రాణం పెట్టేవారుగా తయారవ్వాలి, నా కొరకు సాక్షులుగా తయారవ్వాలి. అంతేకాదు నన్ను అడ్డం పెట్టుకు బతికేసేవాడుగా కాదు మీరు అవ్వాల్సింది, నా కొరకు అవసరమైతే ప్రాణాన్ని పెట్టి నన్ను ప్రకటించేవారిగా తయారవ్వాలి అన్న యేసు ప్రభు యొక్క ఉద్దేశం. అయితే సాక్ష్యం ఇవ్వడం అనంటే మామూలు విషయం కాదు, సాక్ష్యం ఇవ్వడానికి భయం, కొడతారేమో చంపుతారని. పేతురు జీవితంలో చూస్తే పేతురు యేసు ప్రభు పునర్ధానుడే వెళ్ళక ముందు ఆయన సిలువ మరణానికి అప్పగించబడినప్పుడు పేతురుని పట్టుకుని నువ్వు ఆయనతో ఉన్నవాడివే కదా అని అంటే మూడు సార్లు ఎందుకు అబద్ధం ఆడాడు, భయం వల్లే కదా. మూడు సార్లు సాక్ష్యం చెప్పలేకపోయాడు, నేను ఆయనతో ఉన్నవాడిని, నేను ఆయన ప్రథమ శిష్యుణ్ణి, వారిలో నాయకుడు వాడిని, అది సాక్ష్యం ఇవ్వలేదు. కారణం ఏంటి అంటే భయం, మరణ భయం పేతురులో వచ్చింది. కానీ అదే పేతురు పరిశుద్ధాత్మను పొందిన తరువాత ఆత్మ పూర్ణుడై ఆయన సాక్ష్యాన్ని ప్రకటించాడు. ఆయన అంటాడు దేవునికి భయపడతాము గాని ఇంకా దేని కూడా మేము భయపడం. అంటే పరిశుద్ధాత్మ పొందితే, పరిశుద్ధాత్ముడు మన మీదకి వస్తే పరిశుద్ధాత్ముడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు, పరిశుద్ధాత్ముడు శక్తిని ఇస్తాడు, పరిశుద్ధాత్ముడు బలాన్ని ఇస్తాడు. ఆ బలము వల్ల ఆ శక్తి వల్ల మనము సాక్ష్యం ఇవ్వడానికి లోకములోకి వెళ్ళగలం. అయితే సాక్ష్యం ఇవ్వాలి అని అంటే మనం బలపరచబడాలి, మనం బలపరచబడాలి అంటే పరిశుద్ధాత్ముడు మన మీదకి రావాలి. యేసు ప్రభు చాలా సార్లు చెప్పాడు, ఎవరైతే పరిశుద్ధాత్ముడిని కావాలని అడుగుతారో వాళ్ళకి లేదు అనకుండా తండ్రి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు, మీరు అడగండి అని బోధ చేశాడు. అయితే దేవుని వాక్యములో మీ మీదికి పరిశుద్ధాత్ముడు వస్తాడు అప్పుడు మీరు శక్తిని పొందుతారు అంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వస్తాడు మన మీదకి, మనం ఎలాంటి బ్రతుకు బ్రతికితే పరిశుద్ధాత్మను పొందగలము. ఇవాళ అనేక మంది క్రైస్తవులు ప్రపంచంలో ఉన్నారు, వాళ్ళల్లో 100కి 1 20% మాత్రమే పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు ఉన్నారు, మిగిలిన 80 మంది పరిశుద్ధాత్మకు దూరంగా ఉన్నారు. పరిశుద్ధాత్మను పొందకుండా, పరిశుద్ధాత్మ సావాసము లేకుండా, ఆత్మ నింపుదల లేకోకుండా జీవిస్తున్నటువంటి సంఘాలు ఎన్నో. ఎందుకని పరిశుద్ధాత్మను పొందలేదు వీళ్ళు? వీళ్ళు వాక్యం వింటున్నారు కదా, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు కదా, వీళ్ళు పాటలు పాడుతున్నారు కదా, ఇన్ని కార్యాలు చేస్తున్నా పరిశుద్ధాత్మని పొందలేకపోవడం గల కారణం ఏంటి అంటే, పరిశుద్ధాత్మని పొందాలి అంటే మనకు ఒక గుణలక్షణం ఉండాలి. ఏమిటా గుణలక్షణం? అపొస్తల కార్యముల గ్రంథము 5వ అధ్యాయం 32వ వచనం. అపొస్తల కార్యముల గ్రంథము 5వ అధ్యాయం 32వ వచనం. చూడండి, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు చాలు. యేసు ప్రభు వారు చెప్పినటువంటి పరిశుద్ధాత్మని మనం పొందుకోవాలంటే, పరిశుద్ధాత్ముడు మన మీదకి రావాలి అంటే, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి అంటే, బైబిల్ చెబుతుంది మేమును తండ్రి యొక్క దేవునికి విధేయులైన వారికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్ముడు అంటాడు. అంటే ఒక వ్యక్తి దేవుని ఆత్మను పొందుకోవాలి అంటే, ఒక వ్యక్తి పైన దేవుని ఆత్మ కుమ్మరించబడాలి అంటే, ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు నింపాలి అంటే ఆ వ్యక్తి కట విధేయత అనే గుణము కావాలట. విధేయుడుగా ఎవరైతే
దేవునికి కనబడతారో, ఎవరైతే విధేయతతో బ్రతుకుతారో వాళ్ళని పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తాడు. అయితే మన జీవితంలో విధేయత అంటే ఏమిటి? చాలా మంది క్రైస్తవులు చూస్తా ఉంటాం, వాక్యం వింటారు, ఆరాధన చేసుకుంటూ ఉంటారు, మాకన్నీ తెలుసు అంటారు, గాని విధేయత అనేది ఉండదు వాళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గర విధేయత కనపడదు. విధేయత అని అంటే ఏమిటి అంటే, విధేయత అనగా ఒక మాట చెప్పినప్పుడు లోబడే స్వభావం, ఒక మాట చెప్పినప్పుడు నమ్మకముగా చేసే స్వభావాన్ని విధేయత అంటారు. దేవుని వాక్యం మనతో ఒక మాట చెప్పింది, దేవుని సేవకుడు వాక్యము ద్వారా మనకు ఒక మాట చెప్పాడు, ఆ మాటకు లోబడడం విధేయత, ఆ మాటకు నమ్మకముగా పనిచేయడం విధేయత. నేటి దేవుని పిల్లలలో అనేక మంది విధేయత లేని కారణాన విధేయత లేకపోవడం వల్ల దేవుని ఆత్మను పొందుకోవటం లే. విధేయత అంటే ఎలాగుంటుందో ఒక రెండు లక్షణాలు బైబిల్ గ్రంథములో మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యిర్మీయా గ్రంథం 35:9, యిర్మీయా గ్రంథం 35:9. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకాజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయుల మగునట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకొనుట లేదు, ద్రాక్ష వనములు గాని ఫలములు గాని సంపాదించుట లేదు, విత్తనమును చల్లుట లేదు. జాగ్రత్తగా గమనించాలి, దేవుని లేఖనములో రేకాబు అనబడుతున్న వంశీయులున్నారు. వీళ్ళ మూల పురుషుడు రేకాబు. రేకాబు వాడితో ఒక మాట చెప్పాడు, అయ్యా మనము భూమి మీద పరదేశులం, భూమి మీద యాత్రికులం, యాత్రికులమైన మనం, పరదేశులమైన మనం ఎలా బ్రతకాలి అంటే, మీరు ఎక్కడికెళ్ళి బ్రతికినా, మీరు ఎక్కడ నివాసం చేస్తున్నా, మీరు ఇల్లు కట్టుకోవద్దు, గుడారాలు వేసుకుని గుడారాల్లో బ్రతకండి. ఎందుకంటే మీరు పరదేశులు, కొంతకాలం అక్కడ ఉన్న తర్వాత ఇది ఖాళీ చేసి మీరు వేరే వెళ్ళిపోండి అంటారు. మళ్ళీ మీరు ప్రయాణం సాగించాలి, మీ జీవన ప్రయాణంలో ఆ ఇల్లు విడిచిపెట్టాలి. అందుకే మీరు గుడారాలే వేసుకోండి గాని ఇల్లు కట్టొద్దు అన్నాడు. ఆ తరువాత పిల్లరా, ద్రాక్ష తోటలు మీరు వేసుకోవద్దు. ఎందుకని, ద్రాక్ష తోటలు వేసుకోవడం వల్ల దాని యొక్క రసమును త్రాగి మత్తులైపోతారు. మత్తులైపోవడం వల్ల మీ జీవితాల్లో ఒకవేళ శాపం రావచ్చు. అందుకని ద్రాక్ష తోటలు వేయవద్దు అన్నాడు. ఎందుకంటే మొట్టమొదటిగా నోవాహు వాడలో నుండి బయటకు వచ్చిన తరువాత ద్రాక్ష తోటలు వేశాడు. ద్రాక్ష తోటలు వేసిన ఆయన ఆ రసమును త్రాగి మత్తుడైపోయి తన గుడారములో వస్త్రహీనుడుగా పడున్నాడు. అప్పుడు మూడవ కుమారుడైన హాము వెళ్ళి అతడు దిగంబరుడుగా పడి ఉండడం చూచి మిగిలిన ఇద్దరు సహోదరులకు చెప్తే, వాళ్ళిద్దరు వెళ్ళి వస్త్రాన్ని కప్పి వచ్చారు. అతడు మెలకువ కలిగి, ఎవడూ నాకు వస్త్రాన్ని కప్పింది, ఎవడరా నా గుడారములోకి వచ్చింది అని అడిగినప్పుడు వాళ్ళిద్దరు చెప్పారు, హాము ఇలా చేశాడు, అందును బట్టి మేము వచ్చి కప్పాం అన్నప్పుడు నోవాకు ఆమోని శపించాడు. అంటే చిన్న కొడుక్కి శాపం ఎందుకు వచ్చింది, చిన్న కొడుకు శాపం పాలవడానికి కారణమేంటి? ఒక నీతిమంతుడైనటువంటి వాడు మత్తుడై వస్త్రహీనుడుగా గుడారములో పడి ఉండడానికి కారణమేంటి అంటే ద్రాక్ష రసమే. అందుకనే రేఖ చెప్పాడు, మీరు ద్రాక్ష తోటలు వెయ్యొద్దు, మీరు ద్రాక్ష తోటలు వెయ్యొద్దు. మన పితరుడు అబ్రహాం బహు ఆస్తిమంతుడు అయినా సరే గుడారములోనే బ్రతికాడు. అలాగున మీరు చక్కగా ఇదిగో ద్రాక్ష రసం త్రాక్కోకుండా గుడారములు మాత్రమే వేసుకుని వీళ్ళు ఇల్లు ఏమాత్రం కూడా కట్టుకోకుండా ఇదిగో మీరు విత్తనాలు చల్లకుండా జాగ్రత్తగా పరిశుద్ధంగా బ్రతకండి అంటే,
రేకాబు చెప్పినది మొదలుకొని ఈ రోజు వరకు వారు భూమి మీద ఇల్లు కట్టుకోలేదట, గుడారాలు వేసుకుంటున్నారట, గుడారాల్లో కాపురం ఉంటున్నారట, ద్రాక్ష తోటలు వేయలేదట. అక్కడ అంటాడు సాక్ష్యం, మేము విధేయుల బగునట్లుగా మా తండ్రి అయిన యెహోనాదాబు మాకేమైతే చెప్పారో ఆ మాటను విని లోబడ్డాం. ఇవాళ మాటకు లోబడే వాళ్ళు ఎవరున్నారు అసలు? ఏమని, భార్య మాట భర్త వింటలేదు, భర్త మాట భార్య వింటల, ఏ గొడవ? ఇళ్లలో చాలా గొడవలు ఎందుకు వస్తాయంటే నా మాటకు లోబడతలేదు, నా మాట వింటలేదు, నేను చెప్పింది వింటలేదు. నిష్ఠానుసారంగా నువ్వు చేస్తున్నావు, నిష్ఠానుసారంగా నువ్వు నడుస్తున్నావు, నిష్ఠానుసారంగా ప్రవర్తిస్తున్నావు అంటే కారణం ఏంటి? వినటం వినకపోవడం కారణం ఏంటంటే విధేయత లేదు, లోబడడం లేదు. మన జీవితంలో విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది, అనగా లోబడడం, నమ్మకముగా జీవించడం చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే నమ్మకముగా ఉంటామో, ఎప్పుడైతే విధేయులుగా బ్రతుకుతామో, ఎప్పుడైతే ఒక మంచి మాట చెప్పినప్పుడు దానికి పెద్దవాడు గాని చిన్నవాడు గాని ఎవరైనా సరే మంచి మాట చెప్తే లోబడతామో, లోబడిన వారి జీవితాలలో దేవుని ఆత్మ సహవాసం చేయడానికి ఇష్టపడతారు. ఒక మంచి మాట చెప్పినప్పుడు భార్య చెప్తే భర్త లోబడాలి, భర్త చెప్తే భార్య లోబడాలి. ఎందుకు? అది మంచి మాట. అంతేగాని నువ్వు చెప్తే నేనండమేంటి అని పిల్లల భర్త, లేకపోతే నువ్వు చెప్తే నేనండమేంటి అని భార్య అనుకుని ఒకరి మాటకు ఒకరు అవిధేయులైతే వాళ్ళ జీవితాలు పాడైపోయే ప్రమాదం ఉంది. నేటి దినాల్లో చాలా కుటుంబాలు నాశనమైపోవడం కారణం, చాలా మంది యవనస్తుల జీవితాలు పతనమైపోవడం కారణం ఏంటంటే విధేయత లేకపోవడమే. విధేయత ఉన్నట్టుగా నటిస్తారంతే. ఒకసారి ఒక యవనస్తురాలు ఇంట్లో ప్రార్థన కెడుతున్నట్లుగా నటించి, అమ్మాయి వారానికి 2-3 సార్లు మా సంఘములో ప్రార్థన ఉంది అన్నట్టుగా ఇంట్లో చెప్పి సాయంకాలం బయలుదేరి వెళ్ళిపోయేది, తెల్లార వస్తా ఉండేది. ఏంటి అంటే రాత్రంతా ఆలయం పై జరిగిందని, లేకపోతే రాత్రంతా మందిరములో యవనస్తులుగా మేమున్నాం ప్రార్థన చేసుకుందామని ఇంటికొచ్చి లేనిపోని దొంగ దర్శనాలు చెప్పడం. రాత్రి ప్రార్థన చేస్తుంటే నాకు ఇలా దర్శనం వచ్చింది, లేకపోతే రాత్రి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇలా మాట్లాడాడని అబద్ధాలు ఆడుతూ తల్లి తండ్రులను మోసగిస్తా ఉండేది. వాళ్ళు ఏమనుకున్నవారంటే మా అమ్మాయి ఎంత విధేయురాలు, మా అమ్మాయి ఎంత నమ్మకస్తురాలు, మా మాటకి ఎంత లోబడుతుంది అనుకునేవా. ఒక రోజున ఇలాగే ప్రార్థనకు వెళ్ళింది, తెల్లవారుజామున పోలీసులు ఇంటికి వచ్చారు. పోలీసులు ఇంటికి వస్తే వీళ్ళకేం అర్థం కాల, తల్లిదండ్రులకి ఈ టైంలో పోలీసులు రావడం ఏంటి అని ఆలోచిస్తే, పలానా అమ్మాయి మీ అమ్మాయేనా? అవునండి. ఇదిగో పోలీస్ స్టేషన్లో ఉంది, మీరు రండి అన్నారు. మా అమ్మాయి పోలీస్ స్టేషన్లో ఎందుకు ఉంది ఈ టైంలో రామంటున్నారు? ఏంటి కారణం అంటే మీరు రండి, అక్కడికి వచ్చినాక మిగతా విషయాలు మాట్లాడుతున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ అమ్మాయి పట్టుబడింది, బయట పట్టుబడితే ఈ అమ్మాయిని తల్లిని చూసి నువ్వు ప్రార్థన కెడుతున్నావని చెప్పారు కదా, ఇదిగో ప్రార్థన కెడుతున్నావు నువ్వు కూడా చెప్పావు కదా, ఇదిగో రాత్రంతా ఆలయ ప్రేరణ కదా, మరి ఇలా ఎందుకు జరిగింది అంటే పోలీసులు చెప్పారు, మీ అమ్మాయి పట్టుబడడం ఇది మొదటిసారిగా, ఇప్పుడు చాలా సార్లు పట్టుబడింది, వార్నింగ్ ఇచ్చాం, ఇక లాస్ట్ సారి కుదరదని అరెస్ట్ చేశామని చెప్పారు. అంటే ఈ అమ్మాయి ప్రార్థనకని వెళుతూ ప్రార్థనకి వెళ్ళకోకుండా తన ఇష్టానుసారమైన రాత్రులు తిరగడం ప్రారంభించింది. అనగా ఇంట్లో విధేయురాలుగా, ఇంట్లో నమ్మకస్తురాలుగా కనబడుతూ నటిస్తూ బయటకు వెళ్లి తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉండే. నేటి దినాల్లో కూడా చాలా మంది నేటి దినాల్లో కూడా చాలా మంది నటిస్తా ఉన్నారు సంఘాల రూపులారా. మేము చాలా విధేయులుగా ఉంటామండి, దేవుని వాక్యానికి లోబడి ఉంటామండి, వాక్యం ఏం చెబితే దాని ప్రకారం జీవిస్తామండి, మా దైవజనుడు ఏం చెబితే ఆ మాటకి ఎదురు చెప్పమండి, లోబడి ఉంటామండి అని ప్రియులారా చాలా మంది విధేయత నటిస్తారు. కానీ బైబిల్ చెబుతుంది విధేయత నటించకూడదు, ఒక రోజున దెబ్బతింటాం మనం. విధేయత అనేది ఇప్పుడు నటించేది కాదు, దేవుని యొక్క వాక్య ప్రకారం లోబడడం
ఆశీర్వాదం లోబడ్డం ఆశీర్వాదం. వాళ్ళు అంటారు మా తండ్రి అయిన యెహోవా దాబు మాకు ఆజ్ఞాపించినది చేయడానికి మేము విధేయులమగునట్లుగా, మేము విధేయులమగునట్లుగా మనం ఏ విషయంలో విధేయులమవుతున్నాము ఆలోచించాలి. వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు ఏ విషయంలో విధేయులుగా బ్రతుకుతున్నాం, ఏ విషయంలో దేవునికి లోబడి బ్రతుకుతున్నాం, ఏ విషయంలో దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్నామో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మొదటిది దేవుని రేకాబు యొక్క కుటుంబం విధేయతను గురించి నేర్చుకున్నాం. రెండవ మాట ఒకసారి జ్ఞాపకం చేస్తాను. రెండవది మత్తయి సువార్త 17:27. మత్తయి సువార్త 17:27. అయినను అయినను మనము వారికి అభ్యంతరము కలగ చేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి కాలము వేసి మొదట పైకి వచ్చు చాపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల ఒక షెకెలు దొరుకును, దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారి కిమ్మని అతనితో చెప్పెను. యేసు ప్రభు వారు కపెర్నహూములో ఇంట్లో కూర్చున్నాడు. ఆయన కపెర్నహూములో నివాసం చేస్తున్నాడు. ఆయన ఎందుకంటే గలయా ప్రాంతాన్ని విడిచిపెట్టి ఆయన బాప్తిస్మం పొందిన తరువాత కపెర్నహూముకు వచ్చి అక్కడ ఒక ఇల్లు తీసుకుని అద్దెకి దానిలో కాపురం ఉంటున్నాడు. యేసు ప్రభు వారు బాప్తిస్మం పొందక ముందు నజరేతులో ఉండేవాడు. గలయా ప్రాంతంలో యేసు ప్రభు బాప్తిసానికి నజరేతు విడిచి వచ్చిన తరువాత మళ్ళా తిరిగి ఇంకా గలయ పోలా ఆయన అక్కడి నుండి బయలుదేరి డైరెక్ట్ కపెర్నహూముకు వచ్చి అక్కడ ఒక ఇల్లు అద్దెకి తీసుకుని కాపురం ఉంటూ ఉన్నాడు. అక్కడ ఇంట్లో ఉంటూ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళి సేవ చేసి తిరిగి అక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుంటూ ఉండేవాడు. ఒక రోజున వచ్చి ఆయన ఇంట్లో ఉన్నాడు. లోపల పేతురు బయట ఉంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు కొంతమంది వచ్చి ఏమయ్యా మీ యొక్క బోధకుడు ఇన్ని బోధలు చేస్తాడు పన్నుగట్టడా ఇక తెలవదా పన్నుగట్టాలని అని అంటే ఆ మాటలు యేసు ప్రభు వారు విన్నారు. అయితే పునారా ఎందుకు కట్టాడు కడతారు మేము కడతామని పేతురు చెప్పి లోపలకు వస్తూ ఉంటే పేతురుని పిలిచి ఈయనే అడిగాడు ఇదిగో రాజున్నాడు రాజుకి మనుషులు పన్ను కట్టాలి కానీ రాజు కూడా పన్ను కడతాడా కట్టడు కదా అని అంటే కట్టడంటే అయినా సరే మనం కడదాం నువ్వు పంచే గాలం పట్టుకుని సముద్రానికి వెళ్ళు సముద్రములో గాలము వెయ్యి ఒక చాప పడుతుంది ఆ చాపను ఇదిగో నువ్వు తీసుకో దాని నోరు తెరు దానిలో ఒక షెకెల్ అంటే ఒక రూపాయి ఉంటుంది ఆ రూపాయిని నీకు అర్ధ రూపాయి నాకు అర్ధ రూపాయి పన్ను కట్టు అన్నాడు. ప్రియులారా జాగ్రత్తగా గమనించాలి పేతురు ఏమిటి వలలు విసిరే చాలని పేతురు గాలం వేసేవాడు కాదు పేతురు పడితే విస్తారమైన చేపలు పట్టడానికి చూసేవాడు పేతురు పడితే పునర సముద్రములో పెద్ద పెద్ద చేపలు పట్టేవాడు. అలాంటి పేతురుతో నువ్వు గాలం పట్టికెళ్ళయ్యా అన్నప్పుడు పేతురు ఏమన్నాని ప్రభా గాలం పట్టికెళ్ళమేంటి నేను సీనియర్ చేపలు పట్టే వ్యక్తిని కదా నేను జాలర్ని కదా వల పట్టుకెళ్తా ఎక్కువ పట్టు ప్రచిన నష్టం ఏంటి ఏమిటి అవసరం తమ్ముదాం మనం అందరికి కలిపి మనమే కడదాం అని అనలేదు. ప్రభు ఏం చెప్పాడు అదే లోబడ్డాడు. గాలం పట్టుకెళ్ళు అంటే గాలమే పట్టుకెళ్ళాడు వల పట్టుకెళ్ళు అంటే వలే పట్టుకెళ్ళాలి. ఏది చెయ్యమన్నాడో అది చెయ్యడం విధేయత. అంతేగాని అది చేయడం ఎందుకంటే నాకు దీనిలో సీనియర్ ఉంది నేను ఇలా చేస్తాం అది చేయడం ఎందుకు ఈ పని చేద్దాం ఇంకా ఎక్కువ వస్తుంది అని తిరిగి ప్రభువుకే సలహాలు ఇచ్చే స్థితి మన బ్రతుకులో ఉండకూడదు. దేవుని యొక్క వాక్యం మనతో ఏమి మాట్లాడిందో దానికి లోబడడం విధేయత దానికి లోబడడం పునరా నమ్మకత్వం. పేతురు మంచి జాలరే మంచి పనుడే కాని ప్రభు అన్నాడు గాలమే పట్టుకెళ్ళు గాలం పట్టుకెళ్ళు ఒక చేప పడుతుంది దాని నోరు తెరు రూపాయి దొరుకుద్ది. పేతురు అడగాలి అయ్యా ఇన్ని చేపలు పట్టా ఏ చేపలో రూపాయి లేదే ఇవాళ నువ్వు కొత్తగా చెబుతున్నావు చేపలో రూపాయలు ఎందుకుంటే ఎందుకంటే పేతురు ఎన్నో చేపలు పట్టాడు చాలా వృత్తి కనుక ఎంతో పులారా దాని మీద అనుభవం ఉన్నవాడు పేతురు. అలాంటిది ఒక చేప పడితే దానిలో రూపాయి
లేకపోతే మన వాళ్ళకి మరి ఎవరు కడతారు? మన ఇద్దరికి నువ్వు కట్టమంటున్నావు, మరి వాళ్ళు కూడా కట్టాలి కదా, వాళ్ళు మనతో ఉన్నారు కదా అని ఏమి ప్రభు ఎదురు పేతురు ఎదురు ప్రశ్న వేయలేదు. ఎందుకంటే దేవునికి సమస్తము తెలుసు అన్న సంగతి పేతురుకు తెలుసు. పేతురు విధేయుడు, ఏమి ప్రభువు చెప్పాడో అదే మాట చేశాడు, గాని వేరే మళ్ళీ సమాధానం చెప్పలే. మన జీవితంలో పరిశుద్ధాత్మని పొందాలి అని అంటే విధేయత చాలా అవసరం, నమ్మకత్వం చాలా అవసరం, లోబడి జీవించడం, దేవుని సన్నిధిలో ఆయన వాక్యానికి లోబడడం, ఆయన వాక్యానికి లోబడడం చాలా అవసరం. ఎప్పుడైతే మనం విధేయులుగా ఉంటామో ఆ విధేయతను చూసి దేవుడు మనల్ని దర్శించడానికి ఇష్టపడతాడు. చాలా సార్లు విధేయులుగా ఉన్నట్టు కనపడతాము గాని విధేయత ఉండదు. విధేయత అంటే అలా ఒక మాట చెబుతా. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒక పొరపాటు మనం చేశాం, పొరపాటు చేసినప్పుడు దేవుని సేవకుడు ఈ పొరపాటు ఎవరు చేశారు అని గద్దిస్తే మనము అయ్యా నేనే ఆ పొరపాటు చేశా, తెలియక చేశా, ఇంకెప్పుడు చేయను అనేది విధేయత. ఒకవేళ దేవుని సేవకుడు గద్దిస్తే ఆ గద్దింపుకు లోపడకోకుండా ఏం తెలియక చేస్తే ఇలా అనాలా అని చెప్పి సణుక్కుంటా పోతే అది అవిధేయత. చాలా సార్లు మన బ్రతుకుల్లో దిద్దుకోవడం కన్నా సరిచేసుకోవడం కన్నా మూర్ఖోవడం, సరి చేసుకోకోకుండా ఎటు సణుక్కుంటా వెళ్ళిపోవడం ఇవి ఎక్కువ కనపడతాయి విశ్వాసులు. అంటే లోబడే స్వభావము లేదు. దైవజనుడు గద్దించాడు, నేను చేసిన తప్పు ఇంకెప్పుడు చేయకూడదు అనే స్వభావం కన్నా నన్ను అందరిలో ఏదో షేమ్ చేశారు అన్న ఫీలింగ్, అంటే నీలో అతిశయం పనిచేస్తుంది అన్నమాట, గర్వం పనిచేస్తుంది. ఎవరి చచ్చిన కుక్క లాంటి మన బ్రతుకులో మనకెందుకు గర్వం, మనకెందుకు అతిశయం? దావీదు మహారాజే దేవుని పాదముల దగ్గర కూర్చుని అయ్యా చచ్చిన కుక్క లాంటి నన్ను ఇంతగా ఎలా ప్రేమించావు అని అడిగాడు. దావీదు కుమార గొల్యాతును చంపిన యుద్ధవీరుడు సౌలు తరుముతుంటే సౌలు తంటాడు, అయ్యా ఇదిగో మేనిల్లి లాంటి అంటే మంచములో నల్లు లాంటి వాడిని, నల్లు లాంటి వాడిని ఇదిగో నలిపితే చచ్చిపోయేవాడిని నన్నా నువ్వు తరివేది అని అడిగాడు. అంత గొప్ప భక్తుడే తగ్గించుకుని చచ్చిన కుక్క లాంటి వాడిని నేను అని అంటే దేని చూసుకుని మనం ఓ అచ్చే పడతా ఉంటాం, దేని చూసుకుని మనం ఎగిరి పడతా ఉంటాం, ఏమండి దేని చూసుకుని మనం ఫీల్ అయిపోతా ఉంటాం. ఎన్నోసార్లు ఏమండి మనము మన మనసులో ఎన్నోసార్లు సణుక్కుంటా ఉంటాం, ఎన్నోసార్లు నన్ను అలా అన్నారు, నన్ను ఇలా అన్నారు, నేనే కనపడ్డానా అని మూలుక్కుంటా ఉంటాం. అది దేవునికి అసహ్యమైనటువంటి గుణం. ఎందుకో తెలుసా? దేవుని యొక్క సన్నిధికి వచ్చాం తప్పు ఫలానది అని ఎవరైనా మనకి పెద్దలు చెబితే అమ్మా నువ్వు చేస్తున్న తప్పు అని అంటే అవునా తెలియదులయ్యా అని సరి చేసుకోవడం లోబడే స్వభావం. అంతేగాని నువ్వు చెప్పేది నాకు నాకు తెలవదా, నాకు వాక్యం తెలుసు బైబిల్ తెలుసు అని అంటూ దాన్ని ఇష్టానుసారంగా ప్రవర్తించడం అవిధేయత. నీకు తెలిస్తే మరి ఒక మనిషి చెప్పే అవసరం ఉండదు. అది నీకు చెప్పారు అంటే అది నీకు తెలవలేదని అర్థం. మన బ్రతుకులో దిద్దుకోవలసిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దిద్దుకోవాలి. దిద్దుకోకుండా దిద్దుకున్నట్టు నటనాడితే మోసపోయేది మనమే, దిద్దుకోకుండా దిద్దుకున్నట్టుగా పునరా సణుక్కుంటే నష్టపోయేది మనమే. దేవుని ఆత్మ ఎందుకు పొందలేదు నువ్వు? ఎంత ప్రార్థన చేస్తూ ఉంటాం, ఎంతగా ఏమండి దేవుణ్ణి ఎదుగుతూ ఉంటాం, ఏమండి ఇంతగా చక్కగా నడుస్తుంటాం, మరి పరిశుద్ధాత్మ ఎందుకు పొందలేదు? ఎందుకు దేవుని ఆత్మ నీ మీదకి రావటం లేదు? దేవుని ఆత్మకు నీలో ఎందుకు చోటు లేదంటే దేవునికి ఏదో అవిధేయత కలిగినది మన బ్రతుకులో కనపడుతుంది. అందుకే దేవుని ఆత్మ మన సంధించలేకపోతుంది, దేవుని ఆత్మ మన మధ్యన సంచారం చేయలేకపోతుంది, దేవుని ఆత్మ పులారా మన మీదకి రావటం వాక్యం బోధిస్తుంది. మీరు సాక్షులుగా ఉండాలి అంటే ముందు మీకు శక్తి కావాలి, బలము కావాలి. ఆత్మబలం అది భౌతిక బలం కాదు, ఆత్మబలం కావాలి. ఈ ఆత్మబలం ఎలా వస్తుంది అంటే పరిశుద్ధాత్ముడు మీదికి వచ్చినప్పుడు.
పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు మన మీదికి రావాలి అంటే మన బ్రతుకులో విధేయత అనేది లోబడి ఉండడం నేర్చుకోవాలి. యేసు ప్రభువారు దేవుడు కదా, ఏమండి, యేసు ప్రభువారు దేవుడు సృష్టికర్త, ఆయన మాటతోనే సర్వం జరిగాయి. ఏమండి, ఆయన ఏ కళంకము లేకోకుండా నిష్కళంకుడుగా పుట్టినవాడు, ఆయనే భూమి మీద పుట్టి విధేయతను నేర్చుకున్నాడంట. ఇప్పుడు ఈ మాటను చదివితే మనం ఏం చేయాలా, మనకేమన్నా ఏమండి మనస్సాక్షి పనిచేస్తే చచ్చిపోవాలి అంతే కదా, మనకి నిజంగా మనస్సాక్షి పనిచేస్తే నేను ఊరే చచ్చిపోవాలి. ఎందుకని, ఆయనే విధేయత నేర్చుకుంటే నా బ్రతికెంత నేనెంత అని అనుకోవాలి. అవునా కదా, మనం యేసు ప్రభు కన్నా గొప్పలాగా ఫీల్ అయిపోతాం ఉంటాం. చూడండి వాక్యాలు, ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, ఆయన చూడండి కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. ఏం నేర్చుకున్నాడట, యేసు ప్రభువారే లోబడడం నేర్చుకున్నాడు, యేసు ప్రభువారే విధేయత నేర్చుకున్నాడు, యేసు ప్రభువారే నమ్మకముగా పనిచేయడం నేర్చుకున్నాడు. మరి మనలో ఏమండి నేర్చుకునే గుణముద్దా, మనం నేర్చుకోవలసిన అవశ్యత లేదా, దేవుని పాదాల దగ్గర ఎన్నో మనం నేర్చుకోవాలి, మాట్లాడడం నేర్చుకోవాలి, మోకాలు వంచడం నేర్చుకోవాలి, ప్రార్థించడం నేర్చుకోవాలి, ఏంటి పాటలు పాడడం నేర్చుకోవాలి, సాక్ష్యం ఎలా ఇవ్వాలో నేర్చుకోవాలి, వాక్యం ఏమిటి వినడం నేర్చుకోవాలి, ఏంటి దేవుని పరిచర్య ఎలా చేయాలో నేర్చుకోవాలి, ఆయన గురించి సాక్ష్యం ఎలా ఇవ్వాలో నేర్చుకోవాలి. ఎన్నో విషయాలలో మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం, కానీ మాకన్నీ తెలుసు అన్నట్లుగా ప్రవర్తిస్తాం. మాకన్నీ తెలుసు, మేము వాక్యం చదువుతున్నాం, వాక్యం వింటున్నాం అన్నట్లు ప్రవర్తిస్తాం, కానీ విధేయత లేని భక్తి అది పనికిరాదు. పులారా, యేసు ప్రభువారే తాను పొందిన శ్రమల వల్ల విధేయతను నేర్చుకున్నాడు అంటాడు. అంటే శ్రమల వల్ల మనకి ఏ పాఠం నేర్పబడుతుంది అంటే విధేయత అనే పాఠాన్ని దేవుడు నేర్పుతాడు. మనకు ఒక శ్రమ వచ్చినప్పుడు, మనకు ఒక కష్టం వచ్చినప్పుడు, మనకు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, మనకు ఒక శోధన వచ్చినప్పుడు, దానిలో నువ్వు నిలబడితే దేవుడు ఒక పాఠాన్ని ఇస్తాడు. ఏంటి అంటే విధేయత అనే పాఠాన్ని. మన జీవితంలో పులారా దేవునికి సాక్షులుగా ఉండాలి. ఆ ఉండాలి అంటే మనము పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పొందుకోవాలి అంటే విధేయత అనే పాఠాన్ని నేర్చుకోవాలి. ఈ రోజున ప్రభుకి సాక్షులుగా లేకోకుండా, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వకుండా పులారా లోకములో ఏవేవో సాక్ష్యాలు ఇస్తూ ఉంటాం. మనం సాక్ష్యాలు చెబుతూ ఉంటే కొంతమంది ఆత్మీయ జీవితాలు కూడా నాశనం అయిపోతాయి కదా. మన సాక్ష్యం ఒకరిని రక్షించేటట్టు ఉండాలి, మన సాక్ష్యం ఒకరిని పాపములో నుండి బయటికి లాక్కొచ్చేటట్టు ఉండాలి, మన సాక్ష్యం యేసు ప్రభు ఎవరో లోకం తెలుసుకునేటట్టు ఉండాలి. కానీ మనం ఇచ్చే సాక్ష్యం వల్ల ఉన్న విశ్వాసం కూడా నాశనం అయిపోయే ప్రమాదం ఉంటుంది. అవునా, మనం సాక్ష్యం ఇస్తే ఎలా ఇవ్వాలి, నేను ఒకప్పుడు లోకములు లోకస్తులతో లోక పరిస్థితుల్లో బ్రతికా, నా జీవితం పాడైపోయింది, నా వాళ్ళు కూడా వీడు చస్తే బాగుండు అనుకున్నారు చాలా సార్లు, ఇది చస్తే బాగుండు అనుకున్నారు చాలా సార్లు, మా వారికి కూడా చాలా ఆయాసకరమైన బ్రతుకు బ్రతికా, పైకి మాత్రం ఏదో మంచిగా బ్రతికాను కానీ నా బ్రతుకులో మంచిదేమీ లేదు. కానీ అలాంటి నన్ను కూడా యేసు ప్రభు ప్రేమించాడు, ఆయన ప్రేమ వర్ణాతీతమైంది, నా పాపము కొరకై ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన ప్రేమించి నన్ను పిలిచి నేను వచ్చి ఆయన దగ్గర మోకాళ్ళొచ్చి నా పాపానంతటిని ఒప్పుకుంటే నన్ను కడిగి పరిశుద్ధపరిచాడు, ఈ రోజున ఈ శ్రేష్టమైన జీవితం జీవించడానికి సహాయపడ్డాడు అని సాక్ష్యం ఇవ్వాలి. అప్పుడు పాపి అయిన వాడు ఎవడో వాడు కూడా గ్రహించబడి, వాడు కూడా మాట విని ఎంత ఘోరమైన పాపినైనా ప్రేమించగలిగిన హృదయం యేసు ప్రభుకుంది అని ప్రారంభ వాడికి అర్థమవుతుంది. ఈ సాక్ష్యం మానేసి యేసు ప్రభు నమ్ముకున్నాను, నేను 2 అంతస్తులు బిల్డింగ్ కట్టాను, యేసు ప్రభు నమ్ముకు 4 సంవత్సరాలు అయ్యింది, కారు కొన్నాను,
ఇద్దరు పిల్లలకు పెళ్లి చేశాను అని అంటే ఇప్పుడు ఆ సాక్ష్యం ఎలా తెలుసా, 10 సంవత్సరాల బట్టి యేసుప్రభు నమ్ముకున్నా ఇంకా అద్దింట్లో ఉన్నోడు అమ్మా, 10 సంవత్సరాల బట్టి యేసుప్రభు నమ్ముకున్నా ఇంకా కష్టాలు శ్రమలు ఇబ్బందులు అప్పుల్లో ఉన్నోడు అమ్మా. ఇప్పుడు వాళ్ళు వినగానే ఏమనుకుంటారంటే, అంటే మనం చేసే భక్తి సరైన భక్తి కాదనమాట, నిజంగా మనం భక్తి చేసి ఉంటే ఈమెలాగా 4 సంవత్సరాలకి 2 అంతస్తులు కట్టాలిగా అని వాళ్ళకున్న విశ్వాసం కూడా నాశనమైపోతుంది. నువ్వు చెప్పవలసిన సాక్ష్యము లోకములో యేసుప్రభు నమ్ముకుంటే నాకు ఐ కలిసి వచ్చింది ఈ కలిసి వచ్చినాయి కాదు, యేసుప్రభు నమ్ముకుంటే నువ్వు 2 అంతస్తులు కట్టావు. మరి ఇప్పుడు ఇక్కడ ఈ యేసుప్రభు నమ్ముకోకుండా 10 అంతస్తులు కట్టారు, మరి దానికి ఏమంటావు? యేసుప్రభు నమ్ముకుంటే కట్టాల్సిన బిల్డింగులు కాదు, యేసుప్రభు నమ్ముకుంటే పడవలసింది పొలాలు కారులు కాదు, యేసుప్రభు నమ్ముకుంటే చేయవలసింది పిల్లల పెళ్ళిళ్ళు కాదు, యేసుక్రీస్తుని నమ్ముకుంటే పాపము నుండి విమోచించబడ్డ కుటుంబం శాంతి సమాధానాలతో ఉంది. కుటుంబం ఈ రోజున ఒక నిరీక్షణ, మేము ఈరోజు చనిపోతే పరలోకములో ఉంటాం, మాకు ప్రభువు హామీ ఇచ్చాడు అన్న నిరీక్షణ ఉండాలి, అది సాక్ష్యం అంటే. అంతేగాని యేసుప్రభు నమ్ముకున్నాను అయిగొన్న నీగొన్న అవి ఉంటే పోతాయి, ఒకవేళ అవి పోకపోయినా ఒక రోజు మనం వదిలిపెట్టి పోవాలా, అవి శాశ్వతము కాదు, వాటి కొరకు ప్రభు నీ కొరకు సిలువేయబడలే, వాటి కొరకు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాలా, నీవు నరకము నుండి తప్పించబడాలని, నీ కుటుంబాన్ని నరకము నుండి రక్షించాలని, పాపం నుండి విమోచించబడాలని, మనలను ప్రేమించి ఆయన తనని తాను తగ్గించుకొని విధేయుడై సిలువ మరణము పొందునంతగా మన కొరకు ప్రాణం పెట్టాడు. కనుక మన బ్రతుకులో క్రీస్తు కొరకై నమ్మకమైన సాక్షులుగా బ్రతకడానికి సిద్ధపడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వ కృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా, మీ అత్యంతమైన కృపను బట్టి దేవా యొక్క రాత్రి కాల వేళ మీ సన్నిధి మాతో ఉంచి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి బలపరిచారు ప్రభు, నీ స్తోత్ర. విత్తబడిన వాక్యము నీ బిడ్డ హృదయాలలో ఫలింపుని అనుగ్రహించండి, దుష్టుడు ఎత్తుకుని పోకుండా వారి క్రియలు లయపరచండి, బిడ్డల పైన మీ రక్త ప్రోక్షణ ప్రోక్షించండి, ప్రతి బిడ్డ ఒక నమ్మకమైన సాక్షిగా బ్రతికేటట్లు సిద్ధపరచండి, సమస్త కార్యములన్నీ కూడా నీ నా మహిమార్థమై జరిగించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్.